చైనా దక్షిణ చైనా సముద్రంలో అస్సలు వెనక్కి తగ్గే పరిస్థితే కనిపించట్లేదు. చైనా పరిస్థితి చూస్తే ఈ సౌత్ చైనా సీ అంటారు. ఈ సౌత్ చైనా సీలో చాలా రకాల డిస్ప్యూట్స్, చాలా రకాల కంట్రీస్తో చైనా పెట్టుకుంటూ వస్తుంది. దానికి గల ముఖ్యమైన కారణాలని మనం అన్వేషించే ముందు, రీసెంట్గా ఒక న్యూ ఐలాండ్, డాంగ్షా ఐలాండ్ అంటారు. దాదాపుగా ఇది 275 మైల్స్ ఉంటుంది తైవాన్ దగ్గర నుంచి. తైవాన్ అండర్ కంట్రోల్లో ఉన్న ఈ దాంగ్షా ఐలాండ్ని తన ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జెడ్లోకి కలుపుతుంది చైనా. అంటే చైనా ఈ ఐలాండ్ని కూడా తనదిగానే క్లెయిమ్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుందన్నమాట. ఈ సౌత్ చైనా సీ డిస్ప్యూట్స్ని మనం గమనిస్తే, కొన్ని ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని క్రియేట్ చేయడం, ఆర్టిఫిషియల్ ఐలాండ్ చుట్టూ ఉన్నటువంటి 200 నాటికల్ మైల్స్ తన పరిధిగానే చెప్పటం చైనా యొక్క సీ టెరిటోరియల్ క్లెయిమ్స్ మీద ఎంత ముందుకు వెళ్తుందో మనకు అర్థమవుతుంది. సో మేజర్గా ఆ రీజన్ని ప్రొటెక్ట్ చేసుకోవడంతో పాటుగా సెక్యూరిటీ, ఎకనామికల్ ఆస్పెక్ట్స్ దాంట్లో విలీనమై ఉన్నాయన్నమాట. మేజర్గా మీరు సౌత్ చైనా సీలో గమనిస్తే, సో పారాసెల్ అండ్ స్పాట్లీ ఐలాండ్స్ అనే ఒక కృత్రిమమైన దీవుల్ని క్రియేట్ చేసి దాని చుట్టూ ఉన్నటువంటి 200 నాటికల్ మైల్స్ వరకు కూడా తనదే ఏరియాగా చెప్తుంది. ఇలా ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ అదర్ కంట్రీస్తో మెర్జ్ అయిపోతుంది. దానివల్ల వియత్నాం కానీ, ఫిలిప్పైన్స్ కానీ, మలేషియా కానీ ఇలాంటి కంట్రీస్తో ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంది. 9-డాష్ లైన్ అనే ఒక లైన్ని డ్రా చేసి సౌత్ చైనా సీలో, సౌత్ చైనా సీ మొత్తం తనదిగానే క్లెయిమ్ చేస్తుంది చైనా. దీనివల్ల మేజర్గా చైనా యొక్క బెనిఫిట్స్ ఏంటంటే, స్ట్రెయిట్ ఆఫ్ మలక్కాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడంతో పాటుగా తన జలమార్గాలను ప్రొటెక్ట్ చేసుకునే అన్వేషణలో చైనా ఉండింది. దాంతోపాటుగా మేజర్ విషయం ఏంటంటే, ఆయిల్ అండ్ గ్యాస్ ఎక్స్ప్లోరేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అపారమైన మినరల్స్ మనకి ఈ జలాల్లో ఉంటాయి, దక్షిణ చైనా సముద్రంలో. అందుకనే కృత్రిమ దీవుల్ని సృష్టించి ఎక్కువగా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ను కూడా రిస్ట్రిక్ట్ చేస్తూ, సో అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ చైనీకోకుండా కూడా చైనా అడ్డుపడుతూ వస్తుందన్నమాట. స్పాట్లే అండ్ పారాసెల్ ఐలాండ్స్తో ఆల్రెడీ ఏషియాన్ కంట్రీస్ అయినటువంటి ఫిలిప్పైన్స్, వియత్నాం, మలేషియా లాంటి కంట్రీస్తో మేజర్గా డిస్ప్యూట్స్ ఉన్న చైనా రీసెంట్గా తైవాన్ తనదే భాగంగా చెప్తున్నప్పటికీ కూడా, తైవాన్ 1 కంట్రీ 2 సిస్టమ్ పాలసీలో భాగంగా ఉండింది. తైవాన్ తన సపరేట్ ఎంటిటీని, తన సపరేట్ గవర్నెన్స్ని, తన సపరేట్ గవర్నమెంట్ని ఎన్స్యూర్ చేయడం కోసం ఓల్డ్ ప్లాట్ఫామ్ని ఎత్తుక్కునే టైంలో, సో ఈ డాంగ్షా ఐలాండ్ని తనదిగానే క్లెయిమ్ చేయడంతో పాటుగా ఇది 1974 నుంచి కూడా చైనా క్లెయిమ్ చేస్తూ వస్తుంది. సో మేజర్గా ఇది తైవాన్ అండర్లో ఉందన్నమాట. ఈ డాంగ్షా ఐలాండ్ అనేది ఫిలిప్పైన్స్కి, చైనాకి, తైవాన్కి మధ్యలో ఉంటుంది. సో సమానమైన దూరంలో, దాదాపు దగ్గరగా. కానీ తైవాన్ తన హ్యాండ్ ఓవర్లో ఈ డాంగ్షా ఐలాండ్ని పెట్టుకుంటూ వస్తుంది. కానీ ఈ డాంగ్షా ఐలాండ్ని కూడా తనదిగానే చైనా ఇప్పుడు క్లెయిమ్ చేస్తూ వస్తుంది అన్నమాట. ఇలా సౌత్ చైనా సీలో, దక్షిణ చైనా సముద్రంలో 9-డాష్ లైన్ అనే లైన్ని డ్రా చేసి ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని క్రియేట్ చేసి యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ ద సీ ప్రకారం అది మాదే కాబట్టి దాని చుట్టూ ఉన్నటువంటి 200 నాటికల్ మైల్స్ వరకు కూడా మేజర్గా మా టెరిటరీ అని చెప్పేసి ఆ సీ మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి చైనా ప్రయత్నం చేస్తుంది. దానికి గల ముఖ్యమైన కారణాలు 2. 1, చైనాకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కావాలంటే సౌత్ చైనా సీ అనేది క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది ఏషియాని, యూరప్తో కనెక్టివిటీ చేయడం కోసం. 2, ఇండియన్ ఓషన్ని దాటుకొని వెళ్ళేటప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ మలక్కాని మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం అండమాన్ నికోబార్ దీవుల్లోని థియేటర్ కమాండ్స్ ద్వారా. అలా ఇండియన్ ఓషన్లో తను అడుగు పెట్టాలంటే సౌత్ చైనా సీ కూడా చాలా క్రూషియల్గా ఉంటుంది. స్ట్రెయిట్ ఆఫ్ మలక్కాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా సౌత్ చైనా సీలో తను ఉండాలి. అలా ఎకనామికల్ సెక్యూరిటీ రీజన్స్ని బేస్ చేసుకొని అదర్ ఐలాండ్స్, అదర్ కంట్రీ ఐలాండ్స్ని కూడా తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జెడ్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించుకొని తన ఓన్ ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని, పారాసెల్ అండ్ స్పాట్లీ ఐలాండ్స్ని క్రియేట్ చేయటం, దాంతోపాటు షెంకాకు ఐలాండ్స్ డిస్ప్యూట్ మనకి జపాన్తో ఉండటం, తర్వాత డాంగ్షా ఐలాండ్ డిస్ప్యూట్ ఇప్పుడు తైవాన్తో పెట్టుకోవటం మొత్తం గమనిస్తే, సో మేజర్గా చైనా తన చుట్టూ ఉన్న దేశాలన్నిటితో కూడా మేజర్గా డిస్ప్యూట్స్ పెట్టుకుంటూనే వస్తుంది. ఇటువైపు ఇండియాతో టెరిటోరియల్ డిస్ప్యూట్స్ ఉంది, మనం చూసాం మొన్న ప్యాంగాంగ్ సో లేక్ దగ్గర కానీ, గాల్వాన్ వ్యాలీ దగ్గర కానీ. సో మనకి ఈస్టర్న్ బౌండరీ దగ్గర డిస్ప్యూట్ ఉంది, అంటే అరుణాచల్ ప్రదేశ్ వైపు. సెంట్రల్ బౌండరీ దగ్గర డిస్ప్యూట్ ఉంది, తర్వాత వెస్ట్రన్ బౌండరీస్ దగ్గర జమ్మూ కాశ్మీర్ దగ్గర కూడా డిస్ప్యూట్ ఉంది. మన ప్రాంతమైన అక్షయ్ చైనా కూడా చైనా దగ్గర ఉండిందన్నమాట. ఇలా టెరిటోరియల్ డిస్ప్యూట్సే కాకుండా
ఓషియాన్ సీ బౌండరీస్ డిస్ప్యూట్స్ మేనేజర్గా యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ ద సీని బేస్ చేసుకొని ఎక్కడైనా కానీ కోస్ట్ నుంచి 12 నాటికల్ మైల్స్ వరకు సోవరిన్ రైట్ ఉంటుంది. కానీ 200 నాటికల్ మైల్స్ వరకు కూడా మేజర్గా 12 నాటికల్ మైల్స్ వరకు సోవరిన్ రైట్ ఉంటుంది. 200 నాటికల్ మైల్స్ వరకు ఫిషింగ్ యాక్టివిటీస్, మినరల్ ఎక్స్ప్లోరేషన్ చేసుకోవచ్చు. సో ఇలా ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని ఎక్కడో కంట్రీ దగ్గరకు తీసుకొచ్చి సృష్టించడం వల్ల ఆ ప్రాంతం మొత్తం 200 నాటికల్ మైల్స్లోకి వస్తుంది, తనదే అవుతుంది. అది మేజర్గా ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని క్రియేట్ చేయడానికి కల ముఖ్యమైన కారణం. చైనా ఇప్పుడు మేజర్గా ఏ కంట్రీస్తో డిస్ప్యూట్స్ ఉంది ఐలాండ్స్ అని మనం చూస్తే, పారాసెల్ అండ్ స్పాట్లీ ఐలాండ్స్ అనేది ఏషియాన్ కంట్రీస్తో డిస్ప్యూట్ ఉండింది. తర్వాత మేజర్గా శంకాకు ఐలాండ్స్, దీన్నే దయు ఐలాండ్స్ అంటారు, ఇది జపాన్తో డిస్ప్యూట్ ఉంది చైనాకి. ఇప్పుడు రీసెంట్గా డాంగ్షా ఐలాండ్ తైవాన్తో డిస్ప్యూట్ ఉంది. తైవాన్ దగ్గర నుంచి 275 మైల్స్ ఉన్న ఈ ఐలాండ్ తైవాన్ అండర్లో ఉంది, కానీ చైనా దీన్ని 1974 దగ్గర నుంచి తనదిగానే కంట్రోల్ అవుతుంది. రీసెంట్గా దీని దగ్గర మిలిటరీ డ్రిల్స్ చేయటం కోసం సో మేజర్గా లియాంగాంగ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ను కూడా 200 డిస్ట్రాయర్స్ని లియాంగాంగ్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని డిప్లాయ్ చేసింది చైనా. సో అంటే తైవాన్ని భయపెట్టి, తైవాన్ నువ్వు నా అండర్లోనే ఉన్నావు, సో తైవాన్ అనేది సోవరిన్ కంట్రీ కాదు, వన్ కంట్రీ టూ సిస్టమ్ పాలసీలో భాగంగానే ఉంది. తైవాన్ కంటూ సపరేట్ ఫారెన్ రిలేషన్ మెయింటైన్ చేయడానికి వేరే దేశాలతో అవసరం లేదు, ఉండదు కూడా. సో చైనాతోనే ఎవరైనా ఫారెన్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలి, తైవాన్ని సపరేట్ కంట్రీగా గుర్తించడానికి అవకాశం లేదు అని ఇండైరెక్ట్గా చెప్పడంతో పాటుగా డాంగ్షా ఐలాండ్ కూడా మాదే అని మేజర్గా చైనా క్లెయిమ్ చేయడంతో యుఎస్ఏ కూడా ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఆపరేషన్లో భాగంగా రూజ్వెల్ట్ అనే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని కూడా డిప్లాయ్ చేసింది. సో ఇక్కడ వార్లైక్ సిచ్యువేషన్ జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది అన్నమాట. ఎనీవే, యుఎస్ఏ ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ కావాలంటుంది, అంటే నువ్వు ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని క్రియేట్ చేస్తున్నావు, నీ ఓన్ ఐలాండ్స్ కావాలి, 12 నాటికల్ మైల్స్ వరకు మాత్రమే నీ టెరిటరీ నుంచి నీ ఎక్స్క్లూజివ్ సోవరెన్ రైట్ ఉంటుంది, తర్వాత మొత్తం కూడా అవి ఇంటర్నేషనల్ వాటర్స్, ఎవరికైనా హక్కు ఉంటుంది, ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషన్ ఉంటుంది, దాన్ని ఎన్ష్యూర్ చేయాలని యుఎస్ఏ అంటుంది లేదా అదర్ క్వాడ్ మెంబర్స్ అంటున్నాయి. కానీ చైనా మాత్రం సో తను ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని, న్యాచురల్ ఐలాండ్స్ని తనదిగానే క్లెయిమ్ చేయడం వల్ల ఆ ఏరియా మొత్తం తనదిగానే ఉంటుంది సౌత్ చైనా సీలో. సో సౌత్ చైనా సీని గ్రిప్ మీద పెంచుకోవడానికి చైనా ప్రయత్నం చేస్తుంది. ఆ హోల్ నుంచి మిగతా కంట్రీస్తో సౌత్ చైనా సీలో ప్రాబల్యం కోసం యుఎస్ఏ కూడా పోరాడుతుంది, అదర్ క్వాడ్ మెంబర్స్తో పాటుగా, ఏషియన్ కంట్రీస్తో పాటుగా. ఎనివే, ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పటి నుంచో జరుగుతుంది, ఎక్కడ వరకు ఎండ్ అవుతుంది అనేది తెలియదు. థ్యాంక్ యూ, వెల్కమ్.